ఫ్రెండ్స్ హలో మీ అందరికీ ఇవాళ ఫిష్ ఫ్రై చూపించాలనుకుంటున్నానండి ప్రతి సండే పెట్టేదాన్ని ఈ మధ్య అన్నీ పెడతలేదని సండే స్పెషల్ చూపించమంటున్నారు మొన్న సండే మేం చేసింది ఏంటంటే ఫిష్ ఫ్రై అండి ఈ ఫిష్ ఫ్రైని ఫిష్గానే ఫ్రై చేసి చూపించమన్నారు అందుకని మీకు చూపిస్తున్నాను మన వీడియోలో పులుసు ఉంది ఫ్రై ఉంది కాకపోతే ఫిష్ను ఫ్రై చేసి నేను చూపించలేదు ముందుగా మీరు ఫిష్ త్యాగానే క్లీన్ చేసుకోగానే కొద్దిగా ఉప్పు ఒక అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం ఒక నిమ్మకాయ చెక్క కొద్దిగా నూనె వేసి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసి చేపలకు పట్టించేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి అప్పుడు ఇలా తయారవుతుంది అప్పుడు ఐరన్ బాండి పెట్టుకొని దాంట్లో నాలుగు స్పూన్లు నూనెసి చేపని ఎలా పెట్టండి పెట్టిన తర్వాత చక్కగా ఘాట్లు పెట్టండి ఫిష్కి అప్పుడు దాని మీద ఉన్న స్కిన్ అంతా బయటకు వస్తానికి ఈజీగా అయిపోతుంది ఇలా చేయటం వల్ల ఇది ఒక టిప్ అండి మీకు చక్కగా స్కిన్ అంతా వేడి మీద ఉండగా బాగా వస్తుంది నీట్గా వచ్చేస్తుంది అలా రాగానే చక్కగా స్కిన్ అంతా తీసి డస్ట్బిన్లో వేసేయండి లేదు పక్కన పెట్టండి పెట్టిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఉప్పు కారం పసుపు మరి మిరియాల పొడి గరం మసాలా వేసి మొత్తం ఒక ప్లేట్లో కలుపుకోండి మీరు కలుపుకొని పక్కన పెట్టారు కదా ఇప్పుడు పిష్కి ఘాట్లు పెట్టండి చాకుతో అయినా సరే గరిటి గట్టిగా ఉంది కాబట్టి నేను గరిటితో పెట్టేశాను చక్కగా చాకుతో అయినా పెట్టుకోవచ్చు పచ్చి మీద పెట్టచ్చు పెట్టినా అసలు ఉప్పు కారం లోపలికి వెళ్ళదండి టేస్ట్గా ఉండదు ఇలా కలుపుని నేను పక్కన పెట్టుకొని ఈ విధంగా వేస్తాను అనమాట ఫిష్ మీద ముక్కల మీద కూడా ఇలాగే వేస్తానండి నేను చక్కగా ఫ్రై అవుతాయి మీరు ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్లో అంటే ఐరన్ బాండీ కానీ ఐరన్ పేనం కానీ వాటిల మీదే మనకి బయట ఎంత బాగా ఫ్రై చేస్తారో అంత బాగా అంత అందంగా అంత రుచిగా అంత టేస్ట్గా వస్తుందండి ఇంకా బాగుంటుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అద్భుత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంత బాగుంటుందన్నమాట